మంచిర్యాల హాజీపూర్ మండలం పడతాన్పల్లిలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒక్కసారి ఆ మేనిఫెస్టో వచ్చిందనుకో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇక మైండ్ బ్లాక్ అయితే అది దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం, కాంగ్రెస్ వాళ్ళంటే నయవంచన నాటకం. వాళ్ళు ఓట్ల కోసం అబద్ధాలు చెప్తారు. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప రకం కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే మాయ మాటలు, మూటలు, డబ్బు సంచులు, ముఠాలు, కొట్లాడుకునే గ్రూపుల సంస్కృతి, మంటలు. ముఖ్యమంత్రిని పదవి దించడానికి మతం మంటలు పెట్టే రకం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సంస్కృతి ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. మనకు తెలియని కాంగ్రెస్ ఇది, దాని పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలవయా? ఇవాళ వాళ్ళు ఏంది, కళ్ళబొల్లి మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి కర్ణాటక నుంచి డబ్బు సంచులు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాలని పగటి కలలు గంటా ఉంది. అది జరగదు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ నాటకాలు నడవే ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడు మనం చూడలేదా ఆ గ్రూప్ ముఠా రాజకీయాలతోని వాళ్ళు వాళ్ళు తన్నుకొని పరిపాలనను భ్రష్టు పట్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అంటా ఉన్నా. అధికారం కోసం తన సొంత ముఖ్యమంత్రులను కుర్చీలో నుంచి దించి ఇంకొకరు కుర్చీ ఎక్కడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో మత కలహాలు పెట్టి కర్ఫ్యూలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అంటా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారి హయాంలో కరువులు లేదు, కర్ఫ్యూ లేదు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక కరువు లేదు. 9.5 ఏళ్ల కేసీఆర్ కాలంలో కర్ఫ్యూ అంతకంటే లేదు. కరువు కాటకాలు లేకుండా, కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నక్సలైట్లతో చర్చలు జరుపుతామని చెప్పి ఆ నక్సలైట్లను మట్టుబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు ఏ విషయంలో వీళ్ళు మాట మీద ఉన్నారు? ఆనాడు 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 కిలోల బియ్యం అన్నారు, మోసం చేసిండ్రు. పగటిపూట కరెంట్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, మోసం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అది ఒక భస్మాసుర హస్తం, దాన్ని నమ్మితే ఆగమైతం. ఇవాళ ఇప్పటిదాకా వాళ్ళు చేసిందేమి లేదు. ఇవాళ మన కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను ఆమరణ నిరాహార దీక్ష పడుతున్నా, అయితే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అని బయలుదేరిండు. 11 రోజులు అన్నం తినకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కదిలిచ్చి తెలంగాణ దేలేదా? కేసీఆరే తెలంగాణ లేకపోతే 24 గంటల కరెంట్ వచ్చినా, ఈ కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఈ రైతు బంధు వచ్చినా, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈరోజు కోరుతా ఉన్నా. బీజేపీ వాళ్ళు కూడా బాగా మాట్లాడుతుండ్రు. నిన్న ఒక ఆయన నడ్డా అని వచ్చిండు. ఆ నడ్డాకు తెలియదు, నడ్డా ఈ తెలంగాణ కేసీఆర్ గడ్డ అనేటువంటి విషయాన్ని నడ్డా గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీ సొంత రాష్ట్రం నీ హిమాచల్ ప్రదేశ్లే నీ బీజేపీని గెలిపించుకోలే, నువ్వు వచ్చి ఈ తెలంగాణలో ఏం చేస్తావు నడ్డా? తెలంగాణ గడ్డ ఇది కేసీఆర్ అడ్డ. ఈ నడ్డా అంటే ఆయన నీ సొంత రాష్ట్రంలో ఎల్లెల్కల బొక్క బోర్ల పడ్డావు, గీడికొచ్చి ఏదో తెలంగాణలో బీజేపీని గెలిపిస్తానని మాట్లాడితే నీ నాటకాలు నడవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో బీజేపీ డకౌటే. బీజేపీ పోయినసారి ఒక్కటి గెలిచింది, ఈసారి ఆ ఒక్కటి కూడా రాదుగాక రాదుడట. నువ్వేదో ఒక పని చేయి, చాలా కమిటీలు వేస్తున్నావు, లేని లేని కమిటీలు వేస్తున్నావు, కొత్త కొత్త ప్రపంచంలో లేని కమిటీలు వేస్తున్నావు. ఓ పని చేయి, డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోటి. ఎందుకంటే పోయినసారి 100 సీట్లలో మీ డిపాజిట్లు పోయినాయి. ఆ డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే కనీసం ఏమన్నా ఇంత డిపాజిట్లు వస్తే ఇంత పరువన్న దక్కుతుంది మీ బీజేపీకి. ఒకటే చేరికల కమిటీ అని వేసిండ్రు, ఆ చేరికల కమిటీ అటర్ ఫ్లాప్ అయిపోయింది. కనీసం డిపాజిట్లు దక్కించుకునే కమిటీ అని వేసుకొని మీ బీజేపీ పరువన్న కాపాడుకోండి. ఇంకొక ఆయన వచ్చిండు బీజేపీ నుంచి, నిన్న బిఎల్ సంతోష్ అట ఈ రాష్ట్రంలో హంగ్ వస్తుంది అంటుండు. మిస్టర్ సంతోష్, ఈ రాష్ట్రంలో హంగు కాదు, హ్యాట్రిక్ కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా 3వ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బిఎల్ సంతోష్ ఆ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించిండు, ఇప్పుడు తెలంగాణలో భ్రష్టు పట్టించడానికి వచ్చిండు. మంచిదే, తిని నియాసం తోడొస్తే ఆయనతో నామరూపాలు లేకుండా పోతుంది, అది మాకేం రంది లేదు. కానీ హంగులు గింగులు రావు, తెలంగాణలో హ్యాట్రిక్లే వస్తాయి.
మీ గుజరాత్ లో మీరు 3-4 సార్లు గెలవచ్చు, కానీ మా తెలంగాణలో కేసీఆర్ 3-4 సార్లు గెలవద్దా? మీ గుజరాత్ కంటే తెలంగాణ పాలన 100 వాళ్ళు నయం. నీ గుజరాత్ లో 600 పెన్షన్ ఇస్తే మా కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చిండు. నీ గుజరాత్ లో వ్యవసాయానికి బిల్లులు వసూలు చేస్తే మీటర్లు లేకుండా రూపాయి బిల్లు లేకుండా మా కేసీఆర్ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఈ రకంగా ఇవాళ తెలంగాణలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను మళ్ళీ మళ్ళీ మీ అందరినీ కోరేది ఒక్కటే, ఎవరో చెప్పే మాటలు నమ్మి మనం ఆగం కావద్దు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఉన్నదంటే మేము 4000 పింఛన్ ఇస్తాం. అరే నీ అధికారంలో ఉన్న 200 ఇయ్యే శాతకాలే, నువ్వు అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో 600 ఇయ్యవు, నువ్వు అధికారంలో ఉన్న కర్ణాటకలో 600 ఇయ్యవు, కానీ ఇక్కడ ఇంత ఇస్తా అంత ఇస్తా అంటే ఈ సామెత ఎట్లున్నదంటే వెనుకటికి ఎవడో కన్న తల్లికి అన్నం పెట్ట శాతకాలేదు కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానడట. కాంగ్రెస్ వాడు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇయ్యే శాత కాదట, కానీ అధికారం రాని తెలంగాణలో నేను ఇచ్చేస్తా అచ్చేస్తా అంటే ఇది మోసం దగ తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మనం దివాకర్ రావు గారు చాలా మంచి మనిషి, ప్రజల మనిషి. ఆయన ఏదున్నా బడబడబడబడ మాట్లాడతాడు, కడుపులోటి బయటోటి ఉండదు, ఉన్న మాట కుల్లం కుల్లా చెప్తాడు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంకా ఏంటంటే పొద్దు లేస్తే ఈయనే ఉంటాడు, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. మా కార్యకర్తలు వేదిక మీద ఉన్న నాయకులకు నేను మీ అందరికి కూడా మనవి చేసేది ఒక్కటే, మీ భవిష్యత్తు మేము కాపాడుకుంటాం, మీ అందరినీ కడుపులో పెట్టి కాపాడుకుంటాం. సుమన్ ఉంటాడు, మా వెంకటేష్ ఎంపీ గారు ఉంటారు, నేనుంటా, మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. మన ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఉంటే మన పనులు ఆగకుండా జరుగుతాయి. మీ అవకాశాలు భవిష్యత్తులో రాజకీయంగా ప్రభుత్వ పరంగా మీ అవకాశాలు కూడా తప్పకుండా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కష్టపడి పనిచేయండి, మంచి ఇయాల అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇవాళ మనకు నష్టమవుతుంది, తప్పిపోయి గిట్ట ఇక్కడ వస్తే ప్రజలు నష్టపోతారు, మన కార్యకర్తలు కూడా నష్టపోతారు. ఆ నష్టం జరగద్దు. ఇవాళ మంచిగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. చాలా జిల్లాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఈడొగాయన మాయమాటలు చెప్పి డబ్బు సంచులు తెచ్చి హైదరాబాద్లో కొల్లగొట్టి వచ్చి ఏదో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. మనం అటువంటి వారి పట్ల కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండండి. నాయకులు కూడా మనం ఎక్కడ కూడా ఏమరపాటుగా లేకుండా మనందరం కూడా కష్టపడి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం. ఎందుకంటే మనం అదేమంటాం, వైకుంఠపాలి అంటాం కదా, వైకుంఠపాలెం అంటామని దాన్ని ఏమంటాం ఇడా కాదు కాదు కైలాసం, కైలాసం కైలాసం మాత్రమే ఇడా. ఇలా కైలాసం ఎట్లుండదు, కష్టపడి కష్టపడి మీదికి పోతాం. ఇలా కేసీఆర్ కూడా 15 ఏళ్ళ కష్టపడి కష్టపడి తెలంగాణను పైకి తెచ్చిండు, ఒక్కొక్క బెడ్ ఎక్కించిండు, కరెంటు బాధలు లేకుండా, మంచినీళ్ళ బాధలు లేకుండా, ఎరువులకు తిప్పలు లేకుండా, సంక్షేమ రంగంలో, వైద్య రంగంలో ఒక్కొక్క మెట్టును పైకి ఎక్కించుకుంటూ పోయిండు కేసీఆర్. మరి తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతుల గిట్ట పోతే పెద్దపాం మింగితే మళ్ళీ చక్కగా జారి కింద పడతాం. ఇప్పుడు కూడా మళ్ళా ఈ తెలంగాణ ఆ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే మరి ఆయనతో ఆగమైపోయి మళ్ళీ కింద పడే పరిస్థితి వస్తుంది. ఇలా మంచిగా మీదికి పోతున్నాం, దీన్ని ఇట్లనే ఇంకా పైకి తీసుకుపోవాలి. మన కేసీఆర్ను